భీమ్లా నాయక్ హవా కంటిన్యూ అవుతోంది. మరో వారం పాటు భీమ్లా మానియాకు తిరుగులేదు. ప్రీ రిలీజ్ ఈవెంట్ అభిమానులు, తెలంగాణ మంత్రుల సాక్షిగా భీమ్లా టెక్నీషియన్స్ హాజరుతో తమ మ్యూజికల్ మ్యాజిక్ తో అభిమానుల కోలాహలం నడుమ అంగరంగ వైభవంగా జరిగింది. రీసెంట్ గా మెగాస్టార్ చిరంజీవి పవన్ కళ్యాణ్ లు షూటింగ్ లొకేషన్ లో కలుసుకున్న వీడియో రిలీజ్ అయి ఫ్యాన్స్ ను ఫుల్ ఖుషీ చేసింది. పవర్ స్టార్ కూడా ప్రీ రిలీజ్ కు హాజరైన తెలంగాణ మంత్రులకు ప్రత్యేక కృతజ్ఞతలతో జనసేన లెటర్ హెడ్ ను రిలీజ్ చేసింది. రాధేశ్యామ్ విషయంలో ఫ్యాన్స్ ని మొదట్లో నిరాశపరిచిన పాట ఈ రాతలి. ఈ సాంగ్ లో ఎంతో డెప్త్ మీనింగ్ ఉంది. వినే కొద్దీ మళ్లీ మళ్లీ వినాలనిపించే పాట అయితే ఇందులో ప్రభాస్, పూజా హెగ్డేల విజువల్స్ తో పాటు 3D యానిమేషన్ తో క్రియేట్ చేశారు. అయితే ఇప్పుడు ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ చెప్పింది రాధేశ్యామ్ టీమ్. ఫిబ్రవరి 25న ఈ రాతలి సాంగ్ ఒరిజినల్ వీడియో రిలీజ్ చేస్తోంది. ఈ పాట ప్రోమో వైరల్ అవుతోంది. RRR తో తెలుగులో డైరెక్ట్ ఎంట్రీ ఇస్తున్న ఆలియా భట్ గంగూభాయ్ కతియావాడి అనే కంప్లీట్ లేడీ ఓరియంటెడ్ మూవీ చేసింది. ఈ మూవీ రిలీజ్ కి సిద్ధమై సెన్సార్ కూడా కంప్లీట్ అయింది. హుసేన్ జైదీ రాసిన మాఫియా క్వీన్స్ ఆఫ్ ముంబై పుస్తకం ఆధారంగా సంజయ్ లీలా బన్సాలి గంగూభాయ్ కతియావాడిని తీశారు. అయితే గంగూభాయ్ దత్తపుత్రుడు రావుజీ వేసిన పిటిషన్ తో టైటిల్ మార్చాలని సుప్రీంకోర్టు సూచించింది. ఈ మూవీ హిందీ, తెలుగులో ఫిబ్రవరి 25న రిలీజ్ కాబోతోంది. షారుఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ అప్పట్లో హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడనే వార్త వచ్చిన దానికంటే డ్రగ్స్ ఇష్యూ ఎక్కువ హల్చల్ చేస్తుంది. కేసులో ఆర్యన్ ఖాన్ కు వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలు దొరకలేదు, కోర్టు ధృవీకరించింది. కానీ కేసు ఇంకా కొనసాగుతూనే ఉంది. అయితే ఇప్పుడు మరో వార్తతో ఆర్యన్ ఖాన్ వార్తలోకి ఎక్కాడు. అమెజాన్ ప్రైమ్ కోసం ఓ డాక్యుమెంటరీ చేస్తున్నాడట. డ్రగ్స్ కేసులో పట్టుబడిన రాత్రి ఏం జరిగిందనేది ఓ డాక్యుమెంటరీగా రాస్తున్నాడట. మరి ఈ డాక్యుమెంటరీ ఎంత సంచలనం రేపుతుందో చూడాలి. మహేష్ బాబు త్రివిక్రమ్ల హ్యాట్రిక్ మూవీలో తమిళ స్టార్ చియాన్ విక్రమ్ నటిస్తున్నాడనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. మహేష్, విక్రమ్లు ఒకే స్క్రీన్ మీద కనిపిస్తే అభిమానులకి అంతకంటే సెన్సేషన్ ఏముంటుంది, త్రివిక్రమ్ అంత సమర్థుడు కూడా అనుకున్నారు. కానీ ఈ త్రివిక్రమ్ మేనేజర్ క్లారిటీ ఇచ్చారు, ఈ సినిమాలో చియాన్ విక్రమ్ నటించడం లేదని ట్వీట్ చేస్తే విషయాన్ని తేల్చేశాడు. బాలయ్య 107వ సినిమాతో పాన్ ఇండియా మార్కెట్ ఎంట్రీ ఇచ్చే ప్లాన్ వేశాడట. బాలయ్య 107 సినిమాలో నేషనల్ లెవెల్లో గుర్తింపు ఉన్న శృతి హాసన్, మాలీవుడ్ నుంచి లాల్, కోలీవుడ్ నుంచి వరలక్ష్మి శరత్ కుమార్, కన్నడ నుంచి దునియా విజయ్, ఇలా ఇతర భాష యాక్టర్స్ ను తీసుకుని పాన్ ఇండియా మార్కెట్ లో ఎంట్రీ ఇచ్చే ప్లాన్ వేశారంటున్నారు. బాలయ్య 107 ఫస్ట్ లుక్ రీసెంట్ గా రిలీజ్ అయి ఫ్యాన్స్ ని విపరీతంగా ఆకట్టుకుంటోంది.